ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు ప్లీజ్ మీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడండి ఏంటి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట కొట్టండి మీకు మంచి మంచి కంటెంట్ ఇస్తాం అఫీషియల్ Instagram పేజ్ ని ఫాలో కండి లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చినా అండ్ థాంక్యూ సో మచ్ ఫర్ 30k ప్లస్ ఫాలోవర్స్ హలో బా ఏం చేస్తున్నావు ఏం చేస్తలేరా ఇప్పుడే యూట్యూబ్ లో టీజర్ చూసిన బా కిరాకుంది ఆ టీజర్ అయితే కాదుగా బా ఫ్యామిలీతో చూడొచ్చు బా లింక్ షేర్ చేసిన చూడు ఓకే అవి వెల్ కావాలి లోపలికి రాయిస్తా నన్ను కిడ్నాప్ చేస్తారా నాకేం తెలియదు సార్ చింతకాయ పచ్చడి మా కోడ దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు బా టీజర్ చూసినావా చూసినారా కిరాకుంది బా మూవీలో రాహుల్ చీచా పాట పాడిండు ఏంది మన రాహుల్ చీచా పాడిండా అవును బా బాధ కిరాకుంది జల్దీ సెండ్ చేయరా చూస్తా మకువే సిరి అయితే మనసే లాగులే స్నేహం తోడుంటే రూటే క్లియర్లే ఫాలో రే అమ్మాయి వెనకే చలాకి ఫ్రెండ్స్ తో చల్ చల్ పాట టీజర్ అయితే కిరాకుంది మీరు కూడా ఈ టీజర్ ఇంకా పాట వినండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చినా బబ్లు బుల్లెట్ తీసుకున్నా నాన్న నా కోసం బుల్లెట్ తీసుకున్నావా థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మచ్ అంత ఓవర్ యాక్షన్ చేయకు బుల్లెట్ నీ కోసం కాదు నా కోసం తీసుకున్నా ఈ ఏజానికి బుల్లెట్ ఎందుకు నాన్న ఏంద్రా ఏమను ఏం లే నాన్న బుల్లెట్ క్లీన్ చేస్తా అంటున్నా మంచిగా క్లీన్ చేయి ట్రయల్ ఇస్తా ఓకే నాన్న దీని అమ్మ కరెక్ట్ టైంకి నెట్ స్లో అవుతుందండి ఇంకో 2 నిమిషాలు అయితే సీలో పనిచేస్తుంది నెట్వర్క్ అని కంప్లైంట్ ఇచ్చి నా బాతు పక్కన తవరేపిస్తా అప్పటి వరకు నా సుడెట్లుందో చూస్తా కామరాశి వాళ్ళకి ఈరోజు సుడి బాగుంది వాళ్ళు వేరే వాళ్ళ వస్తువులు పట్టుకుంటే మొడ్డ ఓడిచిపోతాయి మీ వస్తువులకి ఏం కాదు అమ్మయ్యా నా సుడైతే బాగుంది బచ్చరాశి ఇది మా బా రాశి ఈ రాసి ఉన్న వాళ్ళు ఈరోజు మొడ్డ ఓడిచిపోతారు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి బా ఈరోజు మొడ్డ ఓడిచిపోతాడా ఈ విషయం బాగా చెప్పాలి హలో బా నీ సుడేం బాగాలేదంట ఈరోజు మొడ్డ ఓడిచిపోతామంట బా ఎవరా నీకు చెప్పింది దొంగ బాబా చెప్పింది బా లింక్ షేర్ చేస్తున్నా చూడు లైన్ నుండి నేను చూస్తా అరే మొడ్డగా ఏ లింక్ షేర్ చేసినవరా సారీ బా ఫ్లోలో సెండ్ చేసిన ఇప్పుడు కరెక్ట్ లింక్ షేర్ చేసిన చూడు లైన్లో నేను చూస్తా బా నెట్వర్క్ వచ్చింది తర్వాత కాల్ చేస్తా బచ్చ రాసి ఈ రాసున్న వాళ్ళు ఈరోజు మొడ్డ ఓడిచిపోతారు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఇప్పుడు ఏం చేయాలి మీరు నన్ను గెలవాలంటే ముండలగూడకు వచ్చి రైట్ తీసుకుంటే లంగలగొంప వస్తుంది లంగలగొంప నుంచి లెఫ్ట్ తీసుకుంటే చెట్టు కింద నేను నా కింద గడ్డపార ఉంటది వచ్చి కలవండి మీకు పరిష్కారం చెప్తా ఆగం దొంగ బాబా దగ్గర పోదాం నువ్వు పోబా ఇంకా 1000 MB ఉంది వీడియో చూడాలి కదలలేక కాతో 1 గంట సేపటికి ఏం కాదు ఈ బాత్రూమ్ లో వదిలిపెట్టి అంతసేపు రాలేను బా బాత్రూమ్ లో ఏ మజా వస్తుందిరా బాత్రూమ్ లో ఏ మజా వస్తుందా ఒక్కసారి మజాల వీలో చూసుకుంటే కొట్టుకోబా ఆ ఫీలే వేదు నువ్వు నీ మొడ్డల ఫీల్ గుద్ద మూసుకొని బయటికి రా కష్టం బా రాలేను అరే సుల్లిగా నా కోసం కాకుండా నీ ఫ్యాన్స్ కోసం బయటికి రారా ఎపిసోడ్ 1 నుంచి బాత్రూంలో మొడ్డ ఓడుస్తున్నావు సరే బా నీ కోసం కాకుండా నా ఫ్యాన్స్ కోసం బయటకు వస్తా నానా బుల్లెట్ మంచిగా క్లీన్ చేస్తా ట్రైల్ ఇస్తానోగా కొత్త బండి జాగ్రత్త బండి గీతలు పడితే నీ గుద్ద బలగొడతా ఓకే నానా బా బుల్లెట్ ఎప్పుడు తీసుకున్నావు ఈ రోజేరా బా నేను డ్రైవ్ చేస్తా బా ప్లీజ్ వచ్చేటప్పుడు ఇస్తా కానీ దప్పోదాం దొంగ బాబా దగ్గరికి బా కొంచెం నీడలకి వెళ్ళిపోని ఫేస్ నల్లగవుతుంది నువ్వేమైనా తెల్లవన్నావా రా సుల్లిగా నల్లగడానికి కథలే గుద్ద మూసుకొని కూర్చో లేకుంటే గుద్దల సైలెన్సర్ తిప్పుతా అడ్రస్కి వచ్చినామా చూడు బా ముండలు కూడా వచ్చినాం లైట్ తీసుకుంటే లంగల్ కొంప వస్తుంది ఇగో బా లంగల్ కొంప లెఫ్ట్ తీసుకో అగో బా దొంగబాబా అక్కడనే ఉన్నాడు చెట్టు కింద దొంగబాబా కింద గడ్డపార దొంగబాబాకి ప్రణామాలు మీకు జరిగింది చెప్తా జరగబోయేది చెప్తా దొంగబాబా ఫస్ట్ నా సుడి గురించి చెప్పండి దొంగబాబా అబ్బాబ్బాబ్బా ఏం సుడి నాన్నది ఏం సుడి నువ్వు మచాల వీడియోస్కి మహారాజువి నాయన నువ్వు చూసిన వీడియోలు ఎవ్వరు చూడలేదు నాయన ప్రపంచం మొత్తం తిండి తిని బతుకుతుంటే నువ్వు ఫోన్లో వీడియో చూసుకొని బతుకుతున్నావు నాయన ఇంకో విషయం నాయన నీ సుడి ఎంత బాగుందంటే నీతో తిరిగేటోళ్ళందరూ మొడ్డ ఓడిచిపోతున్నారు నాయన కానీ నువ్వైతే మొడ్డ ఓడుస్తలేవు నాయన నువ్వు మొడ్డ ఓడిపడానికి పుట్టినవు నాయన నా చెయ్యి చూసి చెప్పు దొంగ బాబా నీ చెయ్యి అవసరం లేదు నాయన నీ ముఖం చూసి జరిగింది చెప్తా జరగబోయేది చెప్తా జరిగింది చెప్పండి దొంగ బాబా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి నిన్నొక్కడే మొడ్డ గడుపుతున్నానాయన వాడు ఎంత గలీజ్గా గడుపుతున్నాడంటే నీకు బయట ఉన్న ఆడియన్స్కి తెలుసు నాయన అవును దొంగ బాబా, ఆ మొడ్డోడి పేద ఎవడో కాదు నాయనా, వీడే. ప్రతిసారి వీడితో ఉండి మొడ్డోడుస్తున్నావు నాయనా. దొంగ బాబా, నేను బాగానెందుకు మొద్దోడుతా? నువ్వు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల గుడుస్తున్నావు నాయనా. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి వెళ్ళి చెప్తా, గుర్తు చేసుకుని ఆయన. ఎపిసోడ్ 1 ఎగ్జామ్స్ క్యాన్సిల్ అని చెప్పి నేను సార్ దగ్గర ముడ్డోడిపోయాను ఆయన. ఎపిసోడ్ 2 నువ్వు ఎంతో ఇష్టపడే పబ్జీ గేమ్ ని వీడి చుడి వల్ల బ్యాన్ అయింది నాయన. ఎపిసోడ్ 3 దొంగ బాబా ఒక నిమిషం, ఎపిసోడ్ 3లో నేను లేను బాబా. ఎందుకు లేవో తెలుసా నాయన, వీడికి ఎగ్జామ్ హాల్లో ఆన్సర్ చూపెట్టిన పాపానికి వీడు పాస్ అయ్యి నువ్వు ఫెయిల్ అయ్యావు నాయన. 3వ క్లాస్ నువ్వు 2 సార్లు చదివావు నాయన. అవును బాబా, నువ్వు చెప్పింది కరెక్టే. ఎపిసోడ్ 4 నేను ఆ ఎపిసోడ్లో ఏం మొడ్డోడలేదు దొంగ బాబా. అలా అనుకోకు నాయన, సర్టిఫికేట్ కోసం కాలేజ్కి వెళ్తావుగా, అప్పుడు నేను బాగా గుడుపుతారు నాయన. నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు పెట్టిన పాటలు కాలేజ్ వాళ్ళంతా రికార్డ్ చేశారు నాయన. నీ జీల కారం వేసి మరీ గుడుపుతారు నాయన. ఎపిసోడ్ 5 ఇంట్రెస్ట్ లేకుండా బెట్టేపిచ్చి నీదో కాయ అమ్మదెంగారు నాయన. ఎపిసోడ్ 6 వీడిచ్చిన అడ్వైస్ కి మెడికల్ షాప్ పోయి కండని తీసుకొని గుడిసావు నాయన. ఎపిసోడ్ 7 కరీనా రాకుండా నీకు కరీనా వచ్చిందని ఫ్లెక్సీలు వేయించాడు నాయన. ఎపిసోడ్ 8 ఫస్ట్ టైం నాన్నతో ఆ సినిమా చూసావు నాయన. ఎపిసోడ్ 9 గురించి చెప్పాల్సిన అవసరం లేదు నాయన, లపాకిని బుక్ చేసి ఏ రేంజ్ లో ముడ్డోడిసావు అందరికి తెలుసు నాయన. నువ్వు చెప్పిందంత కరెక్టే దొంగ బాబా, ఫస్ట్ ఎపిసోడ్ నుంచి వీడే నన్ను ముడ్డ ఒడుపుతుండు. దీనికి పరిష్కారం చెప్పండి దొంగ బాబా. చెప్పండి గురుగారు. హా గురుగారు, చేపిస్తా గురుగారు. పైన ఎవరితో మాట్లాడుతుండో పక్కా ఫ్రెష్ గురుగారు. సరే గురుగారు, ఓకే. పైన ఎవరితో మాట్లాడుతున్నారు దొంగ బాబా? నీకు ఈ ప్రశ్నకు సమాధానం కావాలా, పరిష్కారం కావాలా నాయన? పరిష్కారం కావాలి దొంగ బాబా. అయితే దీనికి ఒకటే పరిష్కారం నాయన, ఎవరేం లపాకి నా దగ్గర తీసుకొని రా నాయన. ఎవరేం లపాకియా? మొన్ననే మొత్తం ఎతికిన దొంగ బాబా, దొరకలే. ఇంకా వేరేమైనా పరిష్కారం చెప్పండి దొంగ బాబా. గురుగారు క్షమించండి గురుగారు, చిన్న పిల్లాడు గురుగారు, వదిలేయండి. సరే గురుగారు చెప్తా. అరే భ్రష్టుడా, నీ వాళ్ళ గురుగారు చాలా కోపడ్డారా? నీకోసం ఇంకో పరిష్కారం చెప్తా విను. వచ్చే అమావాస్యకి కొండ మీద మీ ఇద్దరు బట్టలు లేకుండా ఒక కర్మ చేయాలి, దానికి 50,000 ఖర్చు అవుతుంది నాయన. 50,000? బొంగేం కాదు, అప్పంచలు సో చెప్తున్నావు గారా. మా సెట్ అయిందిరా నీకు పేరు దొంగ బాబా అని. నా పేరు దొంగ బాబా కావచ్చు, కానీ నేను దొంగ జాతకాలు చెప్పాను నాయన. అరే నా దగ్గర కథలు దింగకు, నువ్వు ఆంగాడు కలిసి నా దగ్గర పైసలు దింగిపోదామని ప్లాన్ చేసిందిగా బా. ఎందుకు చేస్తాబా? అరే యాప్రా నీ పర్ఫార్మెన్స్, నేనంత ఎర్రిపోకొని నేను కాదు, అర్థమైందా? నువ్వు ఎవరే లపాకి కావాలన్నప్పుడే అర్థమైందిరా. సందులో సరసాలు, చీకట్లో చెక్క భజనలు. నువ్వు నన్ను అనుమానిస్తున్నావు నాయన. నువ్వే ప్రతివ్రత వారా అనుమానించడానికి? నాకు కానీ తిక్క తెంగింది అనుకో, కిందున్న గడ్డపరని గుద్దల దింపుతా. నువ్వు నన్ను నమ్మకుంటే మళ్ళీ ఎపిసోడ్ 19 వరకు నీకు కనపడను నాయన. ఎపిసోడ్ 19 వరకు నిన్ను ఇలానే ముడ్డోడుతాను నాయన. ఎక్కువ తమాషాలు దెంగకు, జీ మూసుకొని దెంగే ఫస్ట్. ఆగం బండిదీరా, నీ కర్మనైనా అనుభవిస్తావు. దెంగేరా ఆగం. ఇద్దరు కలిసి ప్లాన్ చేసిన గారా? ప్లాన్ ఏంది బా? దొంగ బాబా చెప్పిందంటే నిజమే బా. వాడు చెప్పింది నిజమైతే ఇక్కడ పోలీసులు ఉండాలరా. ఇక్కడ పోలీసులు ఎందుకుంటారు బా, మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అరే ఆగం పోలీస్ రా, నువ్వేం వరి కాక బా, నేను కట్టిస్తా చూడు. అరే వద్దురా. అరే ముందు ఇంకో పోలీసు ఉన్నాడు రా, కట్ చేసిపోతారా రా. గాడ్ కట్టతో 2 ఏరా. అమ్మా అయ్యో అబ్బా. నువ్వు బండాపు రా సుల్లిగా, బండాపు. ఎందుకు బా? నేను డ్రైవ్ చేస్తా, కూర్చో. ఇది వచ్చి ఎందుకు పోతున్నా బా? దెబ్బలు నేనే తినాలా? ఇప్పుడు నీకు కూడా తినిపిస్తా బా. వద్దు బా ప్లీజ్. మళ్ళీ వీడు కట్ తీసిండు. కాట్ వెనుకలోని కొట్టినావా, ఇప్పుడు ముంగటోని కొట్టు. అమ్మ బాబాయ్, అమ్మా అయ్యా అబ్బా. మళ్ళీ నన్నే కొట్టిండు. నువ్వు బండి దివురా సుల్లిగా. మళ్ళీ ఏమైంది బా? దివురా తాసిల్ గుద్దోడా, ఇంటి దాకా నడుచుకుంటారా సుల్లిగా బా ప్లీజ్ బా. వచ్చేటప్పుడు కొట్టుకొని వచ్చిన ఓపిక లేదు బా. దెంగే తాసిల్ బాడుకో, గుద్ద మూసుకొని నడుచుకుంటారా. కొత్త బండి టైర్ ఎట్లా బ్లాస్ట్ అయిందిరా? నీ తాసిల్ గుద్దాల ముడ్డ, తాసిల్ బాడుకో. నువ్వు ఇట్రా రా బండిని పంక్చర్ షాప్ వరకు నువ్వే తీసుకొని రా. బుల్లెట్ బండి మత్తు బరువుంది బా, దెంగు తచ్చుల్లిగా తీసుకొని రా బా. లారీ వస్తుంది బా, తమాషాలు దెంగకు బా, నిజం బా, బండి వదిలేస్తున్నా. అరే తాషిల్ బాడకు కొత్త బండి రా, మా నాన్న గుద్ద బలగొడతాడరా, బండి గీతలు పడితే నీ గుద్ద బలగొడతా. అరే నాకు భయం అవుతుంది రా, ఏదో ఒకటి చేయరా. పొద్దున్నే దొంగ బాబా చెప్పింది బా, కామరాశి వాళ్ళకి ఈరోజు సుడి బాగుంది, వాళ్ళు వేరే వాళ్ళ వస్తువులు పట్టుకుంటే మొడ్డ ఓడిచిపోతాయి. ఇది నాకు ముందే ఎందుకు చెప్పలేదు రా పుగ్గా, అయితే దొంగ బాబా చెప్పింది కరెక్టా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కళా పోషకాల టీచర్ అయితే గుద్ద వాళ్ళుంది, వెళ్ళి చూడండి, గుద్ద వాళ్ళుంటుంది. ఈ వీడియోకి లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేయండి. థ్యాంక్ యూ గాయస్.